సెటిల్మెంట్ చట్టం ఏమంటుంది అంటే ఎవరైతే గిరిజనులు భూములు దున్నుకుంటున్నారో రెవెన్యూ భూములు అడవి భూములు కాదు అటవీ భూములు కాని భూములు వాళ్ళకి పట్టా ఇవ్వటం అంటే ఆ భూమి వాళ్ళదని చెప్పటం పట్టదారు పాస్బుక్ టైటిల్ ఇవ్వటం అలా ఇవ్వటం కోసం వచ్చిన చట్టమే సెటిల్మెంట్ చట్టం అందులో రెండు మాటలు మనం మాట్లాడుకుంటే చాలు ఒకటి ట్రైబల్ కనుక భూమి సాగులో ఉన్నట్లయితే 1970కి ఒక సంవత్సరం ముందు నుంచి అంటే 69 నుంచి సాగులో ఉన్నట్లయితే సెటిల్మెంట్ చట్టం ప్రకారం పట్టా వస్తుంది పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇవ్వటం జరుగుతుంది ఒక గిరిజన కుటుంబం కనుక సాగులో ఉంటే ఒకవేళ గిరిజనేతర కుటుంబం కనుక భూమి సాగులో ఉండి పట్టా కావాలి అనుకుంటే రెండు కండిషన్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి ఏంటి ఆ కండిషన్స్ ఏంటి ఆ నియమాలు అంటే ఒకటి 1970కి కనీసం 6 సంవత్సరాల ముందు నుంచి ఆ భూమి సాగులో ఉండాలి అంటే 1964 నుంచి భూమి సాగు చేసుకుంటూ ఉండుండాలి రెండోది ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి ఆ భూమి సాగులో ఉండకూడదు 6 ఏళ్ళు భూమి సాగులో ఉండాలి ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి ఉండకూడదు సెటిల్మెంట్ పట్టా ఇచ్చేది ఎవరు సెటిల్మెంట్ అధికారి ఆయన ఎల్టీఆర్ చట్టం కింద కేసులు నిర్ణయం చేసే అధికారులు కాదు సెటిల్మెంట్ అధికారులు వేరే ఉంటారు సో ఇక్కడ జరిగిన అన్యాయం జరిగిందంటే ఈ ఒక్క నియమాన్ని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్ అధికారి దగ్గరికి వెళ్ళిపోవటం మేము 6 ఏళ్ళ నుంచి ఉండినా పట్ట తెచ్చుకోవటం అక్కడ ఎల్టీఆర్ని ఉల్లంఘించినా లేదా సరిగా చూడకుండానే పట్టాలు ఇచ్చేశారు అదే పట్టా పట్టుకొని ఎల్టీఆర్ అధికారి దగ్గరికి వచ్చి మాకు సెటిల్మెంట్ అధికారి పట్టా ఇచ్చారు కాబట్టి మేము ఎల్టీఆర్ చట్టం ఉల్లంఘించలేదు సో రెండు వేరువేరు అధికారుల దగ్గర ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటం అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటం చేసి కొన్ని వేల ఎకరాల భూములలో గిరిజనేతరులు సెటిల్మెంట్ పట్టాలు పొందడం జరిగింది కోనే రంగారావు కమిటీ ఏమన్నదంటే అట్లాంటి కేసులన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తిరగతోడండి మళ్ళీ ఇంక్వైరీ చేయండి ఒకవేళ ఎల్టీఆర్ చట్టం కనుక ఉల్లంఘన జరిగినట్లయితే వాళ్ళ మీద మీరు చర్య తీసుకొని భూములు తిరిగి గిరిజనులకు ఇవ్వండి అని సిఫార్సు చేయడం జరిగింది ఇది సెటిల్మెంట్ చట్టం నేను ఎల్టీఆర్ చట్టం గురించి ఇంకొక మాట మీకు చెప్పడం మర్చిపోయాను అది కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఎల్టీఆర్ చట్టంలో ప్రభుత్వం కనుక తనకున్న ప్రభుత్వ భూమిని కానీ లేదా తన ఆధారంలో భూమిని కానీ ఇంకెవరికైనా నాన్ ట్రైబల్కి ఇవ్వచ్చా లేదా అనే ఒక డౌట్ ఏర్పడింది మనం ఇప్పుడు చూస్తున్నాం మైన్స్ బాక్సైడ్ మైన్స్ కావచ్చు లేకపోతే పవర్ ప్రాజెక్టు పెట్టడానికి కావచ్చు నాన్ ట్రైబల్కి భూమి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే ఒక క్వశ్చన్ వచ్చింది అసైన్మెంట్ చేయటం కావచ్చు నాన్ ట్రైబల్కి ప్రభుత్వం తనకున్న భూమి సాగు చేసుకోవడానికి ఇంకా నాన్ ట్రైబల్కి అసైన్మెంట్ చేయవచ్చా లేదా అనేది ఒక క్వశ్చన్ ప్రశ్న అర్థమైందా ప్రభుత్వం తన దగ్గర ఉన్న భూమిని ఇంకో నాన్ ట్రైబల్కి ఇవ్వచ్చా దాని మీద సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది దాన్ని మనం సమత జడ్జ్మెంట్ అంటాం సమత అనే ఒక ఎన్జిఓ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ అంశం మీద 100 పేజీలకు పైన తీర్పు అది నేను 100 పేజీల పేరు ఆ 100 పేజీల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నాకు రోజంతా పడుతుంది కానీ దాంట్లో ఒక్క లైన్లో చెప్పాల్సి వస్తే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఎల్టీఆర్ చట్టంలో 4 రకాల ట్రాన్సాక్షన్స్ గురించి ట్రైబల్ టు ట్రైబల్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ నాన్ ట్రైబల్ టు ట్రైబల్ నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ ప్రభుత్వము ఒక నాన్ ట్రైబల్కి ఇచ్చే ట్రాన్సాక్షన్ దీంట్లో ఈ 4 దేంట్లో వస్తాయి అంటే ఇంకో విధంగా ప్రశ్న అడగాల్సి వస్తే ప్రభుత్వం ట్రైబలా నాన్ ట్రైబలా అసలు ప్రభుత్వం మనిషే కాదా చట్టం భాషలో న్యాచురల్ మనుషులు ఉంటారు ఆర్టిఫిషియల్ మనుషులు ఉంటారు న్యాచురల్ మనుషులు అంటే మనం అందరం రోబోలు ఎవరు లేరు అనుకుంటారు ఇక్కడ కాబట్టి అందరం మన న్యాచురల్ మనుషులే ఆర్టిఫిషియల్ మనుషులు అంటే కంపెనీ కానీ ప్రభుత్వం కానీ అంటే ఒక చట్టం ద్వారా తయారు చేయబడ్డ ఒక ఎంటిటీ ఒక ఆర్టిఫిషియల్ మనిషి అంటే ప్రభుత్వ మనిషే చట్టం భాషలో ప్రభుత్వ మనిషే మరి ట్రైబలా నాన్ ట్రైబలా సింపుల్ కదా ప్రభుత్వం షెడ్యూల్ ట్రైబ్ అని ఎక్కడ లిస్టులో రాసలేదు కదా అంటే ఏంటి నాన్ ట్రైబల్ మరి నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ ట్రాన్సాక్షన్ జరిగితే చెల్తుందా మరి అయిపోయింది కదా 100 పేజీల తీర్పుతో అవసరం లేదు కదా 2 లైన్లో తెలియచేయచ్చు సుప్రీంకోర్టు అదే చేసింది మీ దాన్ని చర్చించి 2 లైన్లో తెలియచేశారు ప్రభుత్వం మనిషే ట్రైబల్ కాదు అంటే నాన్ ట్రైబులు ఇంకొక నాన్ ట్రైబల్కి భూమి ఇవ్వచ్చా ఇవ్వకూడదు ఎందుకంటే చట్టం చెప్తుంది ఎల్టీఆర్ చట్టం అంటే ప్రభుత్వం బాక్సైడ్ మైన్లకి ఎవరికన్నా లీజ్కి ఇవ్వచ్చా లేదా ఒక ప్రభుత్వం ఇంకా ఒక నాన్ ట్రైబల్కి అసైన్మెంట్ చేయవచ్చా చేయకూడదు దానికి ఇప్పుడు కాన్సిక్వెన్స్ ఏంటంటే 1970 తర్వాత గిరిజనేతరులకు ఏదైతే ప్రభుత్వ భూమి అసైన్మెంట్ జరిగిందో అది చెల్లదు చట్టపరం అది మళ్ళీ తీసుకొని గిరిజనులకు ఇవ్వాలి 1 2
ఇప్పటికైనా సరే ఇప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఏదైతే అసైన్మెంట్ చేస్తుందో, 1 లక్ష ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం, 2 లక్షల ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కదా ప్రతి సంవత్సరం, ఆ భూముల్ని షెడ్యూల్డ్ ప్రాంతంలో నాన్ ట్రైబల్కి ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఎల్టీఆర్ చట్టం ఉల్లంఘన అవుతుంది. మరి పాత వాటిని కూడా తిరిగి తోడవచ్చు కావాలంటే, పాతగా ఇంతకుముందు ఇచ్చిన అసైన్మెంట్లు కూడా తిరిగి తోడవచ్చు, మళ్ళీ వాటిని తీసుకొని గిరిజనులకు ఇవ్వచ్చు. మూడోది బాక్సైడ్ మెంట్స్ అట్లాంటివి ఇవ్వచ్చా, అది ఎల్టీఆర్ చట్టానికి ఉల్లంఘన అవుతుంది. కానీ ఇక్కడ వెసులుబాటు సుప్రీంకోర్టు ఏం కల్పించింది అంటే, ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి భూములు మార్చవచ్చు. ఎందుకంటే నా చేతిలో ఈ వాచ్ ఉందనుకో, నేను ఈ చేతికైనా పెట్టుకోవచ్చు, ఈ చేతికైనా పెట్టుకోవచ్చు, ఇది వేరే వాళ్ళకి ఇవ్వడం అవుతుందా, నేనే చేతులు మార్చుకుంటున్నా. ప్రభుత్వం కూడా తనకున్న భూమిని ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్కో, ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్కి బదిలీ చేసుకోవచ్చు, ఎందుకంటే చట్టపరంగా అది కుదురుతుంది, అట్లా చేసుకోవచ్చు అని చెప్పేసింది. అంటే ఏంటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న భూమి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చేయచ్చు, ఇచ్చేస్తారు, తర్వాత దేనికి వాడుకుంటారు, ఆ డిస్కషన్ ఇప్పుడు వెళ్ళదలుచుకోవాలి. చట్టపరంగా జరుగుతుంది మాత్రం నేను చెప్తున్నా, ఇది ఎల్టీఆర్ సెటిల్మెంట్ చట్టం. దీని మీద ఇంకేమైనా అనుమానాలు అవి ఉంటే మనం క్లాస్ రూమ్ బయట మాట్లాడుకోవచ్చు, లేదా మీరు స్టీవెన్ గారికి మీ సమస్యలు చెప్తే ఆయన మీకు సలహాలు ఇస్తారు, ఆయన మీకు చెప్పడానికి వీలవుతుంది. ఇంకా మిగిలిపోయింది ఎల్టీఆర్ ఈ చట్టం అయిపోయింది, సెటిల్మెంట్ చట్టం అయిపోయింది, అటవీ హక్కుల చట్టం. నాకు ఇంకో పావుగంట టైం ఉందనుకుంటాను, మీ అందరి అనుమతితో ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా చెప్తాను. మనకి మూడో ముఖ్యమైన చట్టం గిరిజన ప్రాంతంలో 2006లో వచ్చిన అటవీ హక్కుల చట్టం. ఏం చెప్తుంది అటవీ హక్కుల చట్టం గురించి ఎవరికైనా తెలుసా? మిమ్మల్ని ఏం అడగను నేను, తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి, చెప్పమనేది అడగను మిమ్మల్ని. ఎవరికి తెలియదా అటవీ హక్కుల చట్టం గురించి? అది దారుణం. మరి అందరూ గిరిజనులు అయ్యి ఉండి అటవీ హక్కుల చట్టం తెలియదు అంటే చాలా తక్కువ చేతులు. మీకెవరికైనా అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు వచ్చాయా, మీకు కానీ మీ కుటుంబానికి కానీ? ఎంతమందికి వచ్చే చేతులు ఎత్తండి, మీకు కానీ మీ కుటుంబానికి కానీ? చాలా తక్కువ. మీకు ఎవరికి రాలేదా, భూములు ఉండి రాలేదా, లేకపోతే భూములు లేక రాలేదా, భూములు ఉండి కూడా రాలేదా? ఓకే సరే, అటవీ హక్కుల మిమ్మల్ని అందరినీ అడిగి తెలుసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు టైం కన్స్ట్రెయింట్ ఉంది కదా, వాచ్ పరిగెడతా ఉంటుంది. సో అటవీ హక్కుల చట్టం ఏం చెప్తుంది అంటే, మన భారతదేశంలో ఇప్పటిదాకా పార్లమెంటు చేసిన చట్టాలలో, భారత రాజ్యాంగాన్ని పక్కన పెడితే, ఎందుకంటే మన పార్లమెంట్ చేయలేదు కాబట్టి, భారత రాజ్యాంగం తర్వాత మన పార్లమెంటు చేసిన చట్టాలలో నేను కనుక రేటింగ్ ఇవ్వాల్సి వస్తే, 1 అతి ముఖ్యమైన చట్టం, చారిత్రాత్మకమైన చట్టం అటవీ హక్కుల చట్టం. ఎందుకు అనుకున్నట్లయితే, మీరు చూడండి, స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ కాలం నుంచి చూసినా, స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసినా, అడవిలో జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి అనేది గుర్తించాము, కానీ మనుషులు ఉంటారు, మనుషులకు హక్కులు ఉంటాయని మనం గుర్తించడానికి ఒప్పుకోలేదు, మనకు తెలిసి ఉన్నాయని కూడా. మనం ఏమనుకున్నాము, మన సిద్ధాంతం ప్రకారం అటవిలో మనుషులు అడవిలో శత్రువులు అనుకున్నాం, జంతువులు మాత్రమే అటవికి మిత్రులు, అటవిలో ఉంటున్న మనుషులు అటవికి శత్రువులు అనే ఒక సిద్ధాంతంతో ఉన్నాం. కానీ మొట్టమొదటిసారి అటవీ సంరక్షణలో గిరిజనులు కీలక పాత్ర పోషిస్తారు, అటవీలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏవైతే అటవీ మీద హక్కులు ఉన్నాయో, తరతరాలుగా హక్కులు అనుభవిస్తున్నారో, ఆ హక్కుల్ని గుర్తించాలి అని తీసుకొచ్చిన చట్టం. అది నేను అన్నట్లే ఈ మాట, మీరు ఆ చట్టం చదివితే ప్రియాంబుల్లో ఉపోద్ఘాతం రాస్తారుగా, ప్రతి చట్టం ఎందుకు చట్టం ఎందుకు చేస్తున్నారో ప్రతి చట్టం ముందట రాస్తారు. ఏ చట్టం అయినా తీసుకోండి, ఏ జీవో అయినా తీసుకోండి, ఆ జీవో ఆ చట్టం ఎందుకు చేస్తున్నారో ముందు రాస్తారు. అది అర్థం చేసుకుంటే ఆ సెక్షన్లన్నీ అర్థమైపోతాయి. నీకు ఏ సెక్షన్లో ఏ డౌట్ ఉన్నా ఆ ముందు ఒక పారాగ్రాఫ్ చదివితే డౌట్లన్నీ పట్టాపంచులైపోతాయి. చట్టాన్ని అట్లాగే చదవాలి. అటవీ హక్కుల చట్టాన్ని మీరు చూస్తే అక్కడ రాస్తారు, గిరిజనులకి చారిత్రాత్మకంగా జరిగిన అన్యాయాన్ని తిరిగదోడి న్యాయం చేయడం కోసం ఈ చట్టం చేస్తున్నామని, టు అండూ ద హిస్టారికల్ ఇన్జస్టిస్ డన్ టు ట్రైబల్స్ అని రాస్తారు. అంటే గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని, చారిత్రాత్మక అన్యాయాన్ని తిరగదోడని చేస్తున్నామని. అంత ముఖ్యమైన చట్టం ఈ చట్టం. చేస్తున్న పని ఏంటంటే, భూములు పంచట్లా ఈ చట్టంలో మనకు దురభిప్రాయం. ప్రభుత్వం అసైన్మెంట్ భూములు పంచినట్టుగా అటవీ భూములు పంచుతున్నారు అనుకుంటాం. ఈ అటవీ హక్కుల చట్టం కింద ఎవరు హక్కులు ఇవ్వటం లేదు. అటవీ హక్కుల చట్టం కింద అప్పటికే ఉన్న హక్కుల్ని గుర్తిస్తున్నారు, నీకు హక్కు ఉందని గుర్తిస్తున్నావు అంతే, నీకెవరు హక్కు ఇవ్వట్లా. ఏమి హక్కులు గుర్తించారు ఈ చట్టం కింద? ఒక 12-13 రకాల హక్కులు ఉన్నాయి. నివాసం ఉండే హక్కు, నీకు అటవీలో కనుక ఇల్లుంటే ఇంటికి ఒక హక్కు పత్రం వస్తుంది. అటవీ భూమిని వ్యవసాయం చేసుకుంటున్నట్లయితే ఆ భూమికి ఒక హక్కు పత్రం వస్తుంది.
ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కలిసి అక్కడ ఒక గుడి కట్టుకుంటే గుడికి ఒక హక్కుపత్రం వస్తుంది. అటవిలోకి వెళ్ళి పక్క ఊరికి పోయే దారి ఉంటే దారికి హక్కుపత్రం వస్తుంది. పశువులు మేపుకోవడానికి ఒక 50 ఎకరాల 10 ఎకరాల భూమి ఉంటే పశువులు మేపుకోవడానికి ఒక హక్కుపత్రం వస్తుంది. ఓ చేపల చెరువు లేకపోతే ఇంకేదో మైన అటవీ ఉత్పత్తులు తెచ్చుకునేది ఉంటే ఆ అటవీ ఉత్పత్తుల మీద హక్కు వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అటవీలో వేటాడటం తప్ప మిగతా అన్ని రకాల హక్కులకి ఈ చట్టం గుర్తింపు ఇస్తుంది. అర్థమైందా? ఏ రకమైన హక్కైనా కావచ్చు, ఒక్క వేటాడటం తప్ప. ఎవరికి ఇస్తుంది గుర్తింపు? గిరిజనులకి ఇస్తుంది, గిరిజనేతరులకి కూడా ఇస్తుంది. కానీ తెల తేడా ఉంది. గిరిజనులకి అయితే వ్యవసాయ భూమి తీసుకున్నట్లయితే 2005 డిసెంబర్ 13 నాటికి ఎవరైతే గిరిజనులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇస్తారు. ఆ కట్ ఆఫ్ డేట్ ఎందుకంటే ఆ రోజున చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. ఆ తర్వాత కనుక మీరు భూమి సాగు చేసుకుంటే పట్ట రాదు, అంటే హక్కుపత్రం రాదు, పట్ట అనకూడదు, దాన్ని హక్కుపత్రం రాదు. ఒకవేళ గిరిజనేతరులు కనుక వాళ్ళు కూడా అడవిలో ఉండి అటవీ భూముల మీద ఆధారపడి బ్రతుకుతున్నట్లయితే 2005 డిసెంబర్ 13 కంటే ముందు 3 తరాలుగా ఆ భూమిని అనుభవిస్తూ ఉండాలి. 3 జనరేషన్స్ అంటారు. ఆ జనరేషన్ అంటే దానికి డెఫినేషన్ కూడా ఇచ్చారు. ఒక జనరేషన్ 25 సంవత్సరాలు, అంటే దాదాపు ఒక 75 సంవత్సరాలుగా గిరిజనేతరులు ఆ భూమిలో అనుభవిస్తూ ఉన్నట్లయితేనే వాళ్ళకి హక్కుపత్రం వస్తుంది, లేకపోతే రాదు. గిరిజనులకి ఆ రోజు ఉంటే చాలు, 2005 డిసెంబర్ 13 రోజున భూమిలో ఉన్నారనుకో, వాళ్ళకి హక్కుపత్రం వస్తుంది. ఎవరిస్తారు ఈ హక్కుపత్రం? తహసీల్దార్ ఇస్తాడా, ఆర్డీఓ ఇస్తాడా, కలెక్టర్ ఇస్తాడా? మొట్టమొదటిసారి ప్రజలే పట్టాలు ఇచ్చుకున్నారు, హక్కుపత్రాలు ఇచ్చుకున్నారు కార్యక్రమం ఈ చట్టంలో ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఈ చట్ట ప్రకారం హక్కుపత్రాలను ఇచ్చే తయారు చేసే మొదటి బాధ్యత ఎవరికి ఇచ్చారు? గ్రామసభకి ఇచ్చారు. గ్రామసభ అంటే ఎవరు? ఊళ్ళో ఉన్న ప్రజలంతా. ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కలిసి ఒక కమిటీ వేసుకోవాలి. ఆ కమిటీనే అటవీ హక్కుల కమిటీ అంటారు, ఫారెస్ట్ రైట్స్ కమిటీ. 10 నుంచి 15 మందిలో కమిటీ వేస్తారు. ఈ కమిటీ ఎవరెవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయి అని గుర్తిస్తారు. ఆ కమిటీకి అర్జీ పెట్టుకోవాలి. మరి సాక్ష్యం ఏంటి? భూమి దున్నుకుంటున్నట్టుగా చట్టంలోనే ఇచ్చారు. ఒక 10-12 రకాల ఆధారాలలో ఏ 2 ఇచ్చినా సరిపోతుంది. ప్రభుత్వం ఇచ్చిన పట్టా కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సర్వేలో వచ్చిన రిపోర్ట్ కావచ్చు, ఏదైనా రసీదు కావచ్చు, ఇంకేదైనా ఆధారం, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆధారం ఏదైనా కావచ్చు. ఏది దొరకకపోతే గ్రామంలో ఉన్న ఒక 2 పెద్దలు స్టేట్మెంట్ ఇచ్చినా అది కూడా ఆధారంగా పనికొస్తుంది. ఈ ఆధారాలని వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ని అన్నింటినీ జత చేసి గ్రామసభ ముందు పెట్టాలి. ఒక పటం కూడా తయారు చేయాలి, ఏ ప్రాంతంలో వీళ్ళు రఫ్ స్కెచ్ తయారు చేయాలి, చేసి ఇస్తే గ్రామసభ తీర్మానం చేయాలి వీళ్ళకి ఈ హక్కు ఉందా లేదా. గ్రామసభ హక్కు ఉంది అంటే ఉంది రాయాలి, లేదు అంటే లేదు. ఈ తీర్మానాన్ని ఎవరికి పంపాలి? సబ్ డివిజనల్ కమిటీ అని ఉంటుంది, SDLC అని ఉంటుంది. సబ్ డివిజనల్ కమిటీలు ఎవరు ఉంటారు? ఆర్డీఓ, ఒక గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ఒక ఫారెస్ట్ అధికారి, ఒక 3 ప్రజాప్రతినిధులు, ఎంపీపీ కావచ్చు, ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు కావచ్చు, సభ్యులుగా ఉంటారు. వాళ్ళు వీటిని స్క్రూటినీ చేయాలి, అంటే గ్రామసభ సరిగా చేసిందా లేదా, చేసి ఒక రిజిస్టర్ తయారు చేయాలి. ఏం రిజిస్టరు? అటవీ హక్కుల రిజిస్టర్, ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్ తయారు చేసి ఫలానా ఫలానా వాళ్ళకి మన పట్టాలు హక్కుపత్రాలు ఇవ్వచ్చు అని ఒక రిజిస్టర్ తయారు చేసి ఈ రిజిస్టర్ని డిస్ట్రిక్ట్కి పంపాలి, జిల్లాకి పంపాలి, జిల్లా హెడ్ క్వార్టర్కి, కలెక్టర్ గారికి పంపాలి. కలెక్టర్ గారు POITDA లేదంటే ITDA లేని ప్రాంతాల్లో అయితే గిరిజన అధికారి ఇంకెవరైనా ఉన్నట్లయితే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళు, అటవీ అధికారి, 3 అటవీ హక్కు పత్రం మీద సంతకం చేసి ఆ హక్కు పత్రాన్ని అందజేయాలి. ఎవరికైతే హక్కు పత్రం ఇవ్వాలో వాళ్ళకి అందజేయాలి. ఇది చట్టం చెబుతున్న ప్రాసెస్. ఒకవేళ ఎక్కడైనా అన్యాయం జరిగితే ఇంకో పై అధికారికి వెళ్ళొచ్చు. గ్రామసభ కనుక తిరస్కరించింది అనుకోండి, SDLCకి పోవచ్చు. SDLC తిరస్కరించింది అనుకోండి, కలెక్టరేట్ దగ్గరికి పోవచ్చు, అప్పీల్ వేసుకోవచ్చు. ఇది చట్టం. ఈరోజుకి మన రాష్ట్రం ఈ చట్టాన్ని అమలు చేయడంలో చాలా ముందంజలో ఉంది. మన రాష్ట్రం చాలా అమోఘమైన మంచి పని చేసింది. 173,000 కుటుంబాలు, దాదాపుగా 173,000 కుటుంబాలకి అటవీ భూముల మీద హక్కులు వచ్చాయి ఇప్పటి వరకు, చాలా ఎక్కువ నంబరు. అయినా ఇంకా జరగాల్సింది చాలా ఉంది. మనం చాలా సంతోషపడిపోవాల్సిన పని లేదు. 173,000 కుటుంబాలకు పట్టాలు వచ్చేసాయని చాలా ఆనందపడిపోయేంత ఏం లేదు, ఇంకా ఉంది చేయాల్సింది.
అవును, ఇంతమందికి వచ్చింది సంతోషం, కానీ ఇక్కడ ఉన్న సమస్యలు రెండు మూడు ఉన్నాయి. ఒక సమస్య ఏంటంటే ఇంకా భూములు చేసుకుంటూ పట్టాలు రాని వాళ్ళు, దరఖాస్తు చేసుకునే వాళ్ళు, చేసుకున్నా తిరస్కరణకు గురై పట్టాలు రాని కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి. మీలో కూడా కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు భూములు ఉన్నాయి పట్టాలు రాలేదు అని. రెండోది, ఇచ్చిన అటవీ హక్కు పత్రంలో చాలా తప్పులు వచ్చాయి, ఎర్రర్స్ వచ్చాయి, ఫోటోలు తప్పుగా పెట్టారు, పేర్లు తప్పుగా రాశారు. మరీ ముఖ్యంగా వాస్తవంగా సాగు చేసుకున్న విస్తీర్ణం మొత్తానికి పట్టా రాలా, హక్కుపత్రం రాలే. నేను 5 ఎకరాలు చేసుకుంటుంటే 2 ఎకరాలకే ఇచ్చారు హక్కుపత్రం. చట్టం ఏమంటుంది, ఎవరైనా గిరిజనులు ఎంత భూమి చేసుకుంటే అంత భూమికి హక్కుపత్రం ఇవ్వాలి. ఒకటే లిమిట్ ఏంటంటే 10 ఎకరాలకు మించొద్దు. నేను 12 ఎకరాలు చేసుకున్నాను అనుకో, 12 ఎకరాలకు రాదు హక్కుపత్రం, 10 ఎకరాలకే వస్తుంది. నేను 5 ఎకరాలు చేసుకున్నాను అనుకో, 5 ఎకరాలకు వస్తుంది. 9 ఎకరాలు చేసుకున్నాను అనుకో, 9 ఎకరాలకే వస్తుంది. కానీ జరిగింది ఏంటి, అంతకంటే తక్కువ విస్తీర్ణానికి పట్టా వచ్చింది. అట్లా రావడానికి కారణం ఒకటి, కొలతలు తప్పుగా కొలవటం. ఎందుకంటే మొట్టమొదటిసారి చైన్ కొట్టి కొలవటం కాకుండా మిషన్ పెట్టి కొలిచారు, జీపీఎస్ మిషన్. టైం ఉంటే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు పొరపాట్లు వచ్చాయో జీపీఎస్ మిషన్ ద్వారా కొలవటం వల్ల. అలా మిస్టేక్స్ వచ్చినాయి, కొన్ని ఉంటే, కొన్ని కరప్షన్, కొలిసిన వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వమను, అది ఇవ్వమను, ఇవ్వకపోతే తక్కువ కొలుస్తామను, అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన రీజన్ ఏంటంటే అటవీ అధికారులు తిరస్కరించటం. మీ 4 ఎకరాలు లేదు, లేదు అటవీ అధికారులు చెప్తే 4 ఎకరాలు కాదు, వీడికి 2 ఎకరాలే ఉంది అని. ఈ కారణాల వల్ల వాస్తవంగా సాగు చేసుకుంటున్న భూమి కంటే తక్కువ విస్తీర్ణానికి పట్టాలు వచ్చాయి. ఇది ఒక ప్రాబ్లం ఉంది మన దగ్గర. ఇంకొక సమస్య ఏంటంటే ఇప్పటిదాకా చట్టం 12వ 13వ రకాల హక్కుల్ని గుర్తిస్తే అందులో వ్యవసాయం చేసుకునే భూములకు మాత్రమే హక్కుపత్రాలు వచ్చాయి. మిగతా హక్కులు, ఇంటి జాగాకున్న హక్కులు ఏం కావాలి, గుళ్ళకో బళ్ళకో ఉన్న హక్కులు ఏం కావాలి, ఇవన్నీ ఏం కావాలి, ఎందుకు దరఖాస్తు చేసుకోలే, దరఖాస్తు చేసుకుంటే ఎందుకు రాలేదు, ఇది ఒక సమస్య. కొన్ని కొన్ని చోట్ల నేను ఈ అటవీ హక్కుల చట్టం వచ్చినప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్నా, ఇందిరాక్రాంతి పథకంలో స్టేట్ లీగల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా సందర్భం. అప్పుడు ఈ చట్టానికి ట్రయల్ రన్ చేయడానికి ఆదిలాబాద్లో పనిచేసాం ఒక 15 రోజుల పాటు, ఒక 20-30 మంది టీంతో. ఒక గ్రామానికి వెళ్తే మీకు ఏ ఈ చట్టం వచ్చింది, మీకు దేనికి పట్టా కావాలి అంటే, సార్ మాకు ఈ దారికి పట్టా కావాలని అడిగారు. చేసుకుంటున్న భూమికి అడగల ఫస్ట్. నాకు డౌట్ వచ్చింది, అరే వీళ్ళు భూమికి పట్టాడకుండా దారికి పట్టా ఎందుకు అడుగుతున్నారు అంటే, సరే ఎప్పుడు ఈ దారిలో నడిచినా పోలీసు వాళ్ళు అభ్యంతర పెడుతున్నారు మమ్మల్ని, అందుకే పట్టా వస్తే కనుక మేము ధైర్యంగా పోవచ్చున్నా. ఈస్ట్ గోదావరిలో ఆ గ్రామం పేరు గుర్తులేదు, అక్కడికి వెళ్ళి మీకు ఎలాంటి హక్కులకు పట్టాలు కావాలి, ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే, సార్ మాకు గుడికి పట్టా రావడం లేదు అన్నారు. అరే వీళ్ళకి ఇంత అవగాహన ఎందుకు వచ్చింది, గుడికి పట్టా రావడం లేదు అడుగుతున్నారు భూమికి కాకుండా అంటే, సరే గుడికి మేము గోడ కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అటవీ శాఖ వాళ్ళు వచ్చి గోడ కూలగొట్టారు, అందుకే మాకు పట్టా కావాలని అడుగుతున్నారు. అంటే ఎక్కడెక్కడైతే ఇబ్బందులు వచ్చాయో అక్కడ మాత్రం పట్టా గుర్తొచ్చింది, అభ్యంతరం అక్కడ ఇబ్బంది లేని చోట గుర్తు రాల. కానీ ఎప్పటికో ఒకప్పటికో సమస్య అవుతుంది. ఈరోజు సమస్య కాకపోవచ్చు, రేపు పొద్దునన్న అలాంటి హక్కుపత్రం లేకపోతే అటవీ శాఖ నుంచి ఇబ్బందులు వస్తాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా సరే ఈ సామాజిక హక్కులు అంటారు వీటిని, లేదా కమ్యూనిటీ రైట్స్ అంటారు, ఈ కమ్యూనిటీ రైట్స్కి పట్టాలు ఎలా ఇప్పించాలి అనేది మీరు ఆలోచన చేయాలి. సమాధానం నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే కొన్నన్నా మీరు సొంతగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి, జిజ్ఞాస మీకు ఉండాలి ఏం చేయాలని, అప్పుడు మీరు బాగా పనిచేయగలుగుతారు. అన్నింటినీ నేను ఏదో అట్టిపండు వచ్చినట్టు, లేదా స్పూన్ ఫీడింగ్ అంటాం కదా, అలా చేశాననుకో ఏవి గుర్తుండవు. కొన్ని మనం పనిచేసి నేర్చుకున్నాం అనుకో డౌట్లు వస్తుంటాయి, మీరు అడగడానికి ప్రయత్నం చేస్తారు, మీకు ఎక్కువ గుర్తుండిపోతాయి. ఈ అటవీ హక్కుల చట్టం కింద మీరు చేయగలిగే అంశాలు ఏంటంటే, ఒకటి, ఇంకా హక్కుపత్రం రాకుండా ఉన్నవాళ్ళు అంటే అర్జీ పెట్టుకొని రాకపోవటమో, అసలు అర్జీ పెట్టుకోకపోతే ఏం చేయాలి, ఇంకా అవకాశం ఉంది, మీరు ప్రయత్నం చేయవచ్చు. రెండవది, తిరస్కారానికి గురైతే అప్పీల్ ఎట్లా వేయాలి, వాళ్ళకి మీరు సహాయం చేయవచ్చు. మూడవది, కమ్యూనిటీ రైట్స్ గురించి మీరు ఆలోచన చేయాలి. వాళ్ళకి ఈ గుళ్ళకో బళ్ళకో ఇంటికో వీటికి హక్కులు ఎలా ఇప్పిస్తాం, వీటికి మీరు ఆలోచన చేయవచ్చు. ఇది అటవీ హక్కుల చట్టం 1997 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో భాగంగా ఢిల్లీ నుంచి మొదలు పెడితే మండల స్థాయి వరకు న్యాయ సేవా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. మండల న్యాయ సేవా సంస్థ, తాలూకా న్యాయ సేవా సంస్థ, జిల్లా న్యాయ సేవా సంస్థ, ఇట్లా రాష్ట్ర న్యాయ సేవా సంస్థ, ఈ లీగల్ సర్వీస్ అథారిటీస్ అని పెట్టే వీళ్ళని. ఈ అథారిటీస్ ఉద్దేశం ఏంటంటే చట్టాల మీద అవగాహన పెంపొందించడం, గ్రామాలకు పోయి ట్రైనింగ్లు ఇవ్వాలి. నేను ఎట్లయితే వచ్చి మాట్లాడుతున్నాను మీతో, వాళ్ళు చెప్పాలి భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, ఐపీసీ ఏం చెప్తుంది, సిఆర్పిసి ఏం చెప్తుంది చెప్పాలి. రెండవది, ఎవరికైనా సలహాలు కావాల్సి వస్తే ఉచితంగా సలహాలు ఇవ్వాలి.
ఎవరికైనా కోర్టుకు వెళ్ళడానికి లాయర్ కావాల్సి వస్తే వాళ్ళు లాయర్ మీకు ఉచితంగా ఇవ్వాలి. అందరికీ ఇవ్వరు, ఎవరికి ఇస్తారు? గిరిజనులందరికీ ఇస్తారు, ఎస్సీలందరికీ. ఎస్సీలు ఎస్టీలు ఎవరైనా సరే వాళ్ళ ఆదాయాలను చూడకుండా ఎస్సీ ఎస్టీ అయినట్లయితే న్యాయ సహాయం సలహా ఇవ్వాలి. తర్వాత బీపీఎల్ కుటుంబాలు అంటే సంవత్సర ఆదాయము ప్రభుత్వం నిర్దేశించిన 24,000 11,000 ఎంతో అంతకంటే తక్కువ ఉన్న కుటుంబాలకి కూడా వీళ్ళు న్యాయ సహాయం ఇవ్వాలి. మరి ఎవరిని సంప్రదించాలి ఇది కావాలి అంటే, ఫస్ట్ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, జిల్లాకు ఒక వ్యక్తి ఉంటారు దీని మీద ఫుల్ టైంలో చూసేవాళ్ళు. ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు ఎక్కడైతే ఉంటుందో, జిల్లా జడ్జి కోర్టు, ఆ కోర్టు కాంప్లెక్స్లో జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ అని ఉంటుంది. జిల్లా న్యాయ సేవా సంస్థ కానీ జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ అని ఉంటుంది. అక్కడ ఒక మెంబర్ సెక్రటరీని కూర్చుంటాడు, ఆయన ఈ పని చేయడానికే ఉంటారు. ఒక జడ్జిని అక్కడ పెడతారు, ఆయన ఆఫీస్కి ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళొచ్చు, నాకు ఈ చట్టం గురించి సమస్య ఉంది మీరు సహాయం చేయండి అని వెళ్ళాలి. వాళ్ళు నియమించిందే సహాయం చేయడం కోసం, అక్కడికైనా వెళ్ళొచ్చు. లేదా మన రాష్ట్ర స్థాయిలో హైకోర్టు పక్కన ఒక బిల్డింగ్ ఉంటుంది, వాళ్ళకి ఉత్తరమైనా రాయొచ్చు. మూడవది, మీకు ఎక్కడెక్కడైతే సివిల్ కోర్టులు ఉన్నాయో, సివిల్ కోర్టు కానీ క్రిమినల్ కోర్టు కానీ, జడ్జిలు ఎక్కడైతే ఉన్నారో, జడ్జిలు ఉన్న కోర్టు ప్రతి చోట న్యాయ సేవా సాధికార సంస్థ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం పిటిషన్ పెట్టుకోవచ్చు. ఇది చెప్పడం సులభం, పొందడం చాలా కష్టం. ఆ లోపలికి నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ మీరు ప్రయత్నం చేయండి, కొంతనన్నా సహాయం దొరుకుతుంది. లాయర్ దొరకకపోయినా సలహాన దొరుకుతుంది, ఇట్లా చేయండి అని చెప్తారు, కనీసం కోర్టు ఫీజులన్నా వస్తాయి. రెండో చోట మీకు సహాయం దొరికేది ఎక్కడ అంటే, ఇంతకుముందు వెలుగునే వాళ్ళం, ఇప్పుడు ఇందిరా క్రాంతిపురం ప్రాజెక్టులో భాగంగా గత 4 సంవత్సరాల నుంచి పేదవాళ్ళ భూమి సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం పేద కుటుంబాల నుంచే వ్యక్తులను తీసుకొని పారాలీగల్గా శిక్షణ ఇచ్చి భూమి సమస్యలతో పనిచేస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే ఆ పథకాన్ని ప్రారంభించడం కోసం ఆ ప్రాజెక్టులో చేరాను. 4 సంవత్సరాల పాటు పారాలీగల్కి ట్రైనింగ్లు ఇవ్వడంలో భాగంగా పాల్గొంచుకున్నాను. వాళ్ళ సెలెక్షన్ ట్రైనింగ్ అంతా నేను ఉన్నాను అక్కడ ఒక లాయర్గా. సో దాని ఆ ప్రోగ్రామ్ నుంచి నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాను. వాళ్ళందరికీ కొద్ది గొప్ప అవగాహన ఉంది చట్టాల మీద, వాళ్ళు సహాయం చేయగలుగుతారు. వాళ్ళందరూ కూడా మండల సమాఖ్య ఆధారంలో పనిచేస్తారు. ఎస్ఐటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధారంలో పనిచేస్తారు. లేదంటే జిల్లా డిఆర్డి ఆఫీస్ కానీ పిఓఐటిడి ఆఫీస్లో కానీ భూమి కేంద్రం అని పెట్టడం జరిగింది. ఆ భూమి కేంద్రానికి సంబంధించినా సరే మీకు సహాయం దొరుకుతుంది. ఈ రెండు మార్గాలలో మీరు సహాయం పొందడానికి అవకాశం ఉంది. నా ప్రసంగాన్ని ముగించే ముందు ఇంకొక 5 నిమిషాలు 6 నిమిషాలు మిగతా భూమి సమస్యల గురించి ఒకటి రెండు అంశాలు మీతో మాట్లాడతాను. ఎందుకంటే నాకు ఇంకొక 5-10 నిమిషాలు ఉన్నట్టుగా అనుకుంటాను. 10 నిమిషాలు మాట్లాడవచ్చా? ఓకే. ఇంకేంటంటే గిరిజన ప్రాంతాలలో మన మొదట ప్రారంభంలో చెప్పినట్టుగా భూమి సమస్యలు అనగానే ఎల్టీఆర్ కేసులో ఇప్పుడైతే అతివ్యాఖ్యల పట్టాలు గుర్తొస్తాయి. కానీ ఇవి కాకుండా ప్రతి గిరిజన కుటుంబం, దాదాపుగా ప్రతి గిరిజన కుటుంబం ఇబ్బంది పడుతున్నా ఇంకా చాలా భూమి సమస్యలు ఉన్నాయి. వాటిలో కనీసం ముఖ్యమైన 2-3 గురించి మాట్లాడదాం. ఒకటి, గిరిజన కుటుంబాలకి వాళ్ళ తాతల కాలంలో తండ్రుల కాలంలో సెటిల్మెంట్ పట్టాలు అంటే పాస్బుక్ టైటిల్ వచ్చి ఉంటుంది. ఎవరు వాళ్ళ తరాలు అయిపోయినాయి, వారసత్వంగా పిల్లలు భూమి పంచుకొని ఉంటారు. కొడుకులో కూతుర్లో తలా అయితే భూమి పంచుకొని సాగు చేస్తూ ఉంటుంటారు. కానీ పట్టా మాత్రం ఇంకా చనిపోయిన పేరు మీదే ఉంటుంది, పాస్బుక్ టైటిల్ డీడ్ తాత పేరు మీద, ముత్తాత పేరు మీదనే ఉంటాయి ఇంకా పాస్పుస్తకాలు టైటిల్ డీడ్. దానివల్ల నష్టం ఏంటి చెప్పండి? భూమి అయితే దున్నుకుంటున్నారు, పట్టా మాత్రం ఎవరి పేరు మీద ఉంటుంది. దానివల్ల జరుగుతున్న నష్టం ఏంటి? ఎప్పుడు అవసరం పడుతుంది? బ్యాంక్ నుంచి లోన్ కావాలంటేను, లేకపోతే విత్తనాలు పంట నష్టపోయినప్పుడు, ఇట్లాంటి సందర్భాలలో రికార్డులో కనుక పేరు లేకుండా ఉన్నా, పాస్బుక్ టైటిల్ లేకపోయినా రుణాలు రావు. రుణాలు రావాలంటే ఎవరైతే భూమిని ఎన్నుకుంటున్నారో వాళ్ళ పేరు మీద పట్టా మార్పిడి జరగాలి, జరగకపోతే నష్టం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ విధంగా పట్టా మార్పిడి ఎలా చేసుకోవాలి. మాకు ఒక చట్టం ఉంది దీనికి, అది రాష్ట్రం అంతా వర్తిస్తుంది, ఒక గిరిజన ప్రాంతానికే కాదు. 6-6 చట్టం అంటారు క్లుప్తంగా, ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదారు పాస్బుక్స్ యాక్ట్ అంటారు. దాని క్లుప్తంగా పట్టదారు పాస్పుస్తకాల చట్టం అనుకోవచ్చు మనం. 1971లో వచ్చింది, 89 నుంచి రూల్స్ వచ్చి అమల్లో ఉంది. ఈ చట్టం ఏం చెప్తుంది అంటే, వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వాళ్ళకి, వ్యవసాయ భూమి హక్కులు ఉన్న ప్రతి వాళ్ళకి ఒక పాస్పుస్తకము, ఒక టైటిల్ డీడ్ ఉండాలి, ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చింది కూడా. ఇప్పుడు కొత్తగా ఎవరైనా భూమి వారసత్వంగా వచ్చినా, భూమి కొనుక్కున్నా, ఇంకే విధంగా మనకి భూమి వచ్చినా
రికార్డులో మార్పు చేసి పాస్బుక్ టైటిల్ ఇవ్వని మనం తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవాలి. ఎవరు చేయాలి? తహసీల్దార్కి దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేస్తే ఆయన మనకి పాస్బుక్ టైటిల్ ఇవ్వడం అందజేయడం జరుగుతుంది. ఎట్లా దరఖాస్తు చేయాలి? దానికి ఒక నమూనా ఉంటుంది, ఫారం 6C అంటారు, 6C ఫారం 6లో దరఖాస్తు. ఫారం 6A కాదు, 6A అని ఒక ఫారం దొరుకుతుంది, నమూనా 6వ చట్టం కింద. ఆ నమూనాలో వివరాలన్నీ పొందుపరిచి తహసీల్దార్కి దరఖాస్తు చేస్తే ఆయన విచారం చేసి పాస్బుక్ టైటిల్ ఇస్తారు. ఆ విధంగా ఎందుకు పొందాలంటే, మనం ఎవరికైనా భూమి ఉంటే మనం మూడు ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద మనకి పూర్తి హక్కు కావాలంటే, ఒకటి, ఆ భూమి మన చేతిలో ఉండాలి, అంటే మనం దున్నుకుంటూ ఉండాలి, స్వాధీనంలో ఉండాలి. రెండోది, మన చేతిలో ఏదో ఒక ఆధారం ఉండాలి కదా ఆ భూమి మనదని చెప్పడానికి. చట్ట ప్రకారం భూమి మనది అని చెప్పుకోవడానికి ముఖ్యమైన ఆధారాలు ఏంటంటే పాస్బుక్, టైటిల్ ఇవి అవి ఉన్నాయంటే ఆ భూమి మనం చెప్పుకోవడానికి కొంచెం ఆధారాలు. కానీ ఈ రెండు ఉంటే మాత్రమే సరిపోదు, పాస్బుక్ టైటిల్ ఉంటే మాత్రమే సరిపోదు, భూమి పొజిషన్లో ఉంటే స్వాధీనం ఉంటే మాత్రమే సరిపోదు. మూడో ముఖ్యమైన అంశం ఉంది, అదేంటంటే రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న భూమి రికార్డులో కూడా మన పేరు రావాలి. రికార్డులో పేరు లేదనుకో, పాస్బుక్ టైటిల్ ఉంది, అడంగల్లో పేరు రాలేదు, నష్టం జరుగుతుందా లేదా? లేదా 1B రికార్డులో పేరు రాలేదు. సో మనం ఒక భూమి ఉంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే పాస్బుక్ టైటిల్ ఉందా లేదా, భూమి స్వాధీనంలో ఉందా లేదా. నెంబర్ 3, అడంగల్లో పట్టదారి కాలంలో సాగుదారి కాలంలో ఆ అడంగల్లో మన పేరు రాస్తున్నారా లేదా చూసుకోవాలి. నువ్వు భూమి దున్నా కరెక్టే, నువ్వు భూమి దున్నడానికి సాక్ష్యం ఏంటి? అడంగల్లో పేరు వస్తేనే. రేపు పొద్దున కోర్టుకు పోయావు అనుకో, ఏదో వివాదం వచ్చింది, నువ్వు నిరూపించుకోవాలి ఆ భూమి నువ్వు సాగు చేసుకుంటున్నావని. నువ్వు నోటి మాటతో చెప్తే చెల్లదు, సాక్ష్యం చూపించాలి. సాక్ష్యం ఏంటి? అడంగల్లో రాసి ఉన్న వివరాలే సాక్ష్యం. సో అడంగల్లో మన పేరు వచ్చినట్టుగా చూసుకోవాలి. తర్వాత పాస్బుక్ టైటిల్ జారీ చేసేటప్పుడు 1B రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది, MRO ఆఫీస్లో మెయింటైన్ చేస్తారు, అందులో వివరాల ఆధారంగానే పాస్బుక్ టైటిల్ ఇస్తారు. కాబట్టి 1Bలో మన పేరు ఉందా లేదా చూసుకోవాలి. ఇవి మనం ముఖ్యంగా చూడాల్సిన రికార్డు. ఎక్కడ దొరుకుతాయి? మనకు అందరికీ తహసీల్దార్ ఆఫీస్ పోయి నాకు 1B చూపించమంటే వెంటనే చూపిస్తారా? 6వ చట్టం ఏం చెప్తుంది అంటే, ఆఫీసు పనివేళలో ఎప్పుడు వెళ్ళినా సరే ఎవరు అడిగినా 1B రిజిస్టరు మిగతా ల్యాండ్ రికార్డు చూపించాలి. అట్లీస్ట్ 1B రిజిస్టర్ చూపించాలి, కానీ చూపించాలి. మనకి ఇప్పుడు ఇంకో సులభమైన మార్గం ఏంటంటే, ఈ సేవను మీ సేవ ద్వారా అర్జీ పెట్టుకోవాలి. నాకు పలానా కావాలి అని అర్జీ పెట్టుకొని తెచ్చుకొని దాచుకోవాలి. 100 రూపాయలు ఖర్చైనా పర్వాలేదు. ఆ 1B నకలు, అడంగల్లు నకలు ఈ సంవత్సరానికి, వీలైతే ఇంకేమైనా పాత రికార్డులు ఉంటాయి మన RSR కానీ ఇంకా పాత రికార్డు, అట్లీస్ట్ 1B అడంగల్ ఈ రెండింటి నకలన్నా మీ సేవ ద్వారా కానీ లేదా తహసీల్ దగ్గర దరఖాస్తు చేసుకొని అవి తీసుకొని మన దగ్గర పెట్టుకుంటే రేపు పొద్దున ఆ భూమి మీద ఏమైనా వివాదం వచ్చినప్పుడు, ఆ వివాదం వచ్చినప్పుడు ఇవి మనకి సాక్ష్యాలుగా పనికొస్తాయి. సో మీరు తిరిగి మీ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఏ కేసు చేయకపోయినా, LTR కేసు పెట్టకపోయినా, అటువైపుల పట్టాలు ఇప్పించలేకపోయినా, ఏమి చేయలేకపోయినా, మీరు చేయగలిగే ఒక అతి మంచి పని, అందరికీ ఎక్కువగా ఉపయోగపడే పని ఏంటంటే ఈ రికార్డులు వాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నట్టుగా చేయడం చాలు. కనీసం ఫ్యూచర్లో సమస్యలు రావు, వస్తే వాళ్ళ సమస్యలు తీర్చుకుంటారు. ఇదే చెప్పండి, మీకు భూమి ఉందా, పాస్బుక్ టైటిల్ డీడ్ పొందండి, 1B నకలు కాపీ తెచ్చుకొని పెట్టుకోండి, ఆ సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అడంగల్ నకలు కాపీ తెచ్చుకోండి, మొత్తం 3 కలిపితే కూడా 50 రూపాయలు 100 రూపాయలు అవుతాయి. ఆ దాన్ని కూడా తహసీల్దార్ ఆఫీస్కి కాలు చెప్పలేటట్టుగా తిరగాల్సిన పని లేదు. మీ సేవా కేంద్రం ఎక్కడ ఉంటుందో చూసుకొని దరఖాస్తు పడేయండి, నెల రోజులకో 2 నెలలకో ఇస్తారు. అది కనుక చేయగలిగితే చాలా భూమి సమస్యలు ఆటోమేటిక్గా తీరిపోతాయి. ఎందుకంటే రికార్డులు వాటిని తర్వాత సెట్ చేసి ఇవ్వాలి, అలా సెట్ చేయడం భాగంగానే చాలా సమస్యలు తీరుతాయి. సో ఇవి కొన్ని, నేను ఇంకా మాట్లాడాలంటే 63 రకాల భూమి సమస్యల గురించి నేను మీతో చర్చించాలి, కనీసం అంత టైం నాకు లేదు, మళ్ళీ ఇంకో సందర్భంలో కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పటిదాకా చాలా సమాచారం మీ బుర్రలోకి పంపించడానికి ప్రయత్నం చేశా. కొన్ని మీకు అర్థమై ఉంటాయి, కొన్ని అర్థం కాకుండా ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చట్టాలు అర్థం కాని పదార్థాలు కావు. ప్రయత్నం చేస్తే మన తెలుగు ఎట్లా చదువుకుంటామో, లేకపోతే సాంఘిక శాస్త్రమో సామాన్య శాస్త్రం ఎట్లా చదువుతామో చట్టాన్ని కూడా అట్లా చదవచ్చు, అట్లా అర్థం చేసుకోవచ్చు. దాని మెలకు దానికి ఉంటే టెక్నిక్, మ్యాథమెటిక్స్ ఫార్ములా వచ్చేసింది అనుకో, ఎంత బొట్టు లెక్కైనా సులభంగా చేయొచ్చు. చట్టం కూడా అంతే, దాన్ని అర్థం చేసుకునే ఒక ఆయుపట్టు పట్టుకోవాలి.
అది మీకు అర్థమైపోతుంది. మీరు సమస్య ఒకటి రెండు చేయడం ప్రయత్నం చేయండి, చట్టాలు అర్థమైపోతాయి. రెండోది, చట్టం వల్ల ఏం సాధిస్తాం, చట్టాలు పనికొస్తాయా, చట్టాలంతా ఉన్నోళ్ళ చుట్టాలి అనే ఒక ఫీలింగ్ మనందరికీ. కానీ చట్టాలని అవతల వాడు ఎట్లా వాడుకుంటున్నాడో మనం కూడా వాడాలి. పేదవాళ్ళ వైపు నిలబడ్డ వాళ్ళు కూడా చట్టాన్ని వాడాలి. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, చట్టం అనేది మన ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులో కాలువలు దొరుకుతుంటారు కదా, అలాంటి కాలువ లాంటిది. ఆ కాలువ నేను ఎందుకు పోలుస్తాను తెలుసా, ధనవంతుడు ఉన్నాడు అనుకో ఆ భూమిలోకి వెళ్ళి కాలువ రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. భూమి మధ్యలోకి వెళ్ళి కావాలంటే మధ్యలోకి వెళ్ళి వస్తుంది కాలువ, లేదు లేదు ఇక్కడ పక్కన తీసుకుపోతే కాలువని పక్కన చూదవుతారు. ఎందుకంటే ఆయనకి బలం ఉంది, వాడుకోగలుగుతారు. అదే పేదోడు అనుకో ఏం చేయలేడు. కానీ మన టెక్నిక్ అనుకో మనకు తెలిసింది అనుకో ఆ కాలువను మన వైపు తిప్పుకోవచ్చు. అది సులభమే, కానీ మనం ప్రయత్నం చేస్తే. మీరందరు కనుక చట్టాన్ని వాడుకోవటం మొదలు పెడితే అది ఒక అతిపెద్ద ఆయుధం మన చేతిలో. ఆ ప్రయత్నం కనుక చేసినట్లయితే మీరు కొన్ని వేల కుటుంబాలకి మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ జీతం లేకుండా పనిచేయాలని నిర్ణయం తీసుకుని వచ్చారు మీ గ్రామాల్లో కొద్ది గొప్ప. అదే అసలైన పని. ఎందుకంటే ఇప్పటికీ మొన్ననే లాస్ట్ బ్యాచ్లో ఉన్నప్పుడు మీకంటే ముందు వాళ్ళు విజయనగరం జిల్లా వాళ్ళతో అన్నాను నేను, ఒక ఇటీవల ఒక అతి పెద్ద స్టడీ రిపోర్ట్ బయటకు వచ్చింది. అది పుస్తకం రూపంలో ఈ మధ్యలో మార్కెట్లో దొరుకుతుంది. డ్రైవ్ అని బుక్ పేరు. స్టడీలో అంటే వాళ్ళు ఒక 30 ఏళ్ళుగా స్టడీ చేసి కనిపెట్టిన విషయం ఏంటి, రహస్యం ఏంటంటే ఒక మనిషి ఎందుకోసం పనిచేస్తాడు అనేది స్టడీ యొక్క ఉద్దేశం. 20-30 ఏళ్ళుగా స్టడీ చేశారు. చివరికి వాళ్ళు ఏం చేశారు తెలుసా, డబ్బు కోసం కాదు, పేరు కోసం కాదు. డబ్బు కోసం అనుకో 20 లక్షల రూపాయలు జీతం ఇస్తా, తెల్లారి 2 లక్షలు ఇస్తానంటే నీ వరకు డబ్బులు కావాలి కదా, 3 లక్షలు ఇస్తా, కానీ నాకు లిమిట్ వస్తుంది. పేరు కోసం కాదు, మరి దేనికోసం చేస్తాడు, సాటిస్ఫాక్షన్ కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం. అది అతిపెద్ద డ్రైవింగ్ ఫోర్స్. అది మీకు ఇప్పుడు అంటే కొంచెం పిచ్చిలాగా కనపడవచ్చు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు చనిపోయిన తర్వాత మీ శవం పడి ఉంటే మీ పక్క నిలబడ్డ మనుషులు, మీ వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ కొలీగ్స్ మీ గురించి ఏం మాట్లాడుకోవాలో అనేది మీరు విజువలైజ్ చేసుకోండి. అప్పుడు మీరు ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది డబ్బు ఒకటే కాదు మనం నడపాల్సింది, నడిపించాల్సింది, ఇంకేవో ఉన్నాయని. మీకు అందులో ఆ డ్రైవ్ ఉంది కాబట్టే మీరు ఈరోజు కూర్చులో కూర్చున్నారు. మీకు ఆ డ్రైవ్ ఉంది కాబట్టే గ్రామాలకు వెళ్ళి పనిచేస్తారు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకి డబ్బు కంటే విలువైంది. ఈ రోజున నేను నల్సర్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందాను, నేను కావాలనుకుంటే ఈరోజు నేను సంపాదించిన జీతం కంటే ఒక రెట్టింపు జీతం సంపాదించవచ్చు ఇంకో చోట. కానీ నేను ఇక్కడ ఉండి చేస్తున్న పని నాకు ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్నా రాదు. నేను ఆ సాటిస్ఫాక్షన్ అనుభవిస్తున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతా. మీకు కూడా ఆ సాటిస్ఫాక్షన్ రావాలి అంటే కమ్యూనిటీ కోసం కొంతైనా చేయాలి. అందుకే ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, 30 సంవత్సరాల వరకు మన సమాజం నుంచి ఆలోచించకపోతే మనం ఈడియట్స్ అని, 30 సంవత్సరాల తర్వాత కూడా సమాజం కోసం మాత్రమే ఆలోచిస్తే మన ఫూల్స్. అంటే మన కుటుంబం గురించి ఆలోచించాలి, సమాజం గురించి ఆలోచించాలి. ఆలోచించకపోతే రోజు ఇంట్లో క్లీనింగ్ చేసుకొని చెత్త బయట పోసి చెత్త బయట కూడా క్లీన్ చేయకపోతే కొన్ని రోజులకి పరిస్థితి ఏమవుతుంది, ఆ ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వన్న వెళ్ళి క్లీన్ చేయాలి, ఇంకెవడన్నా బయట క్లీన్ చేయాలి. మనం ఇప్పుడు నిర్ణయం తీసుకుందాం, రోజు మా ఇంట్లో చెత్త ఊడ్చడంతో పాటుగా కనీసం మన ఇంటి చుట్టుపక్కల ఉన్న చెత్తనన్నా క్లీన్ చేసుకొని ప్రయత్నం చేద్దాం. మీరు చేస్తున్న పని అదే, మీరేమి బండలు కొండలు ఎత్తుకోవాల్సిన పని లేదు. మనకున్న పరిధిలో మనల్ని మన కుటుంబాన్ని చూసుకుంటూనే సమాజానికి చేయగలిగే స్కోప్ ఉంది. అది కనుక చేస్తే చాలు, సమాజం చాలా ప్రశాంతంగా అందరూ సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమం చేసి మీరు అందులో భాగం పంచుకున్నందుకు మీకందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.